दिन మంచి బైబిల్ పాఠాలు మనకు చదవబడ్డది. మీకా గ్రంథం 6:8 మనము చదువుకున్నాం. ఏ వచనం నానా? 8వ వచనం. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. దేవుడు ఏమంటున్నాడంటే, నేను మీ ఊరికి వచ్చినా మీరు నా తానికి వచ్చిండ్రు, నేను మీకు ఏదో ఒకటి చెప్పిన. ఏం చెప్పినా చెప్పు. ఒకటి, న్యాయంగా నడుచుకోవాలి కదా. ఎట్లా నడుచుకోవాలా? న్యాయంగా నడుచుకోవాలి. ఒకటి. రెండు, రెండవది ఏంటంటే కనికరము ప్రేమించాల. మూడోది దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. మూడు, మూడెక్కం కదా, ఎన్నో ఎక్కం. మూడు, ఒకటి న్యాయంగా నడుచుకోవాలి, రెండవది కనికరమును ప్రేమించాలి, మూడవది దీన మనస్సులు కలిగి మనము మెదలాలి, ప్రవర్తించాలి. దీన మనసు కలిగి ప్రవర్తించాలి. ఈ మాట చాలా బాగుంది, ప్రవర్తించాలి. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఈ రీతిగా మీ జీవితంలో ప్రవర్తించాలి, ఇట్లా జీవించాలి, ఇట్లా నడవాలి అని దేవుడు మనతో కోరుతున్నాడు. ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనది, అయ్యా న్యాయంగా నడవండి, న్యాయంగా నడవండి. న్యాయానికి వ్యతిరేకం ఏంటి? అన్యాయం. గుడ్. అన్యాయం ఎవరికి చేయొద్దు, అన్యాయం ఎవరికి తలపెట్టొద్దు, అన్యాయపు మాటలు మాట్లాడొద్దు, అన్యాయానికి మనము జోడు కావద్దు. ఎప్పటికి కూడా న్యాయము, న్యాయము, న్యాయం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమంటున్నాడంటే, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. అంటే దేవుడు న్యాయమూర్తి, దేవుడు న్యాయవంతుడు, దేవుడు న్యాయము చేసేవాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, మీరు కూడా అట్లనే ప్రవర్తించండి. ఈ మాట చాలా బాగుంది. దీన మనస్కులై దేవుని ఎదుట ప్రవర్తించండి. ఈ ప్రవర్తన అన్న మాట మళ్ళా మనము యాకోబు పత్రికలో మళ్ళా చదువుకున్నాం. 1వ అధ్యాయం యాకోబు పత్రిక, పత్రికల పాఠంగా మనం చదువుకున్నాం. 1వ అధ్యాయం 22వ వచనం, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువాడై. మళ్ళా ప్రవర్తన అన్న మాట మళ్ళా వచ్చింది. పాత నిబంధనలో దేవుడు అదే చెప్తున్నాడు, మళ్ళా కొత్త నిబంధన పాఠ్య భాగం కూడా అదే చెప్తున్నాడు. అంటే ఏదో ఒకటి మన జీవితంలో మనం చేస్తూ ఉండాలా అన్నది దేవుని యొక్క ఆశ. ఏమి చెయ్యాలా అన్నది మనకిప్పుడు 28వ వచనం చూడు. అదే అది యాకోబు 28. నిజమైన భక్తి 27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రతను నిష్కలంకమునైన భక్తి. ఏంటట? నిష్కలంకమైన భక్తి. భక్తి ఏదంటే అని చెప్పండి. ఒకటి, పిల్లలు ఇంటున్నరా? మనం దిక్కున్న పిల్లలం కదా. మేమమ్మున్నదా? అమ్మున్నరా? నాయన మనకున్నారు. మరి ఇక్కడ ఏమంటుండు, దిక్కులేని పిల్లలు కొంతమంది ఉన్నారట. దిక్కులేని పిల్లలను గురించి ఆలోచించాలి. రెండు, విధవరాండ్లను. అంటే
భర్త చనిపోయినటువంటి వారిని గూర్చి మనము ఆలోచించాలి. ఇంకా వారికి కొన్ని ఇబ్బందులు వస్తాయి. తల్లిదండ్రులు లేని బిడ్డలకు ఫీజు వాళ్ళు కడతారు, కడతారా? మీ మమ్మీ డాడీ మీకు కడుతుండ్రా? కడతారు. మరి తల్లిదండ్రులు లేని పిల్లలకు ఎవరు కడతారు? ఎవరు కడతారు? కష్టంలో ఉంటారు, వాళ్ళకి అదొక ఇబ్బంది కదా. మరి భర్త చనిపోయినటువంటి స్త్రీలు పాపము, భర్తున్న స్త్రీలు ఇంటిని నడిపిస్తారు. మరి భర్త లేనప్పుడు ఇంటిని నడిపించడానికి కష్టమవుతుంది, వారికి ఇబ్బందులు. కాబట్టి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వీరిని మీరు కొంచెం అంతా మీ భక్తిలో, ఈ భక్తిలో వీళ్ళను జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేయాలంట, వారికి ఇబ్బందుల్లో వారిని ఏం చేయాల, వారిని ఆదు పరామర్శించాల, ఆదుకోవాలి. ఇది దేవుడు మనకు ఈ ఉదయకాలము జ్ఞాపకం చేస్తుంది. ఒక మంచి మాట ఉంది కదా, ఇప్పుడు మీరు ఏమన్నారు, మీరు వినుమారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనుక దేవుని వాక్య ప్రకారము ప్రవర్తించు వారై. ఏంటి మన ప్రవర్తన, ఏంటి మన భక్తి ప్రవర్తన అంటే, మనందరికీ బాగా తెలుసు భక్తి అంటే ఏంది అని నేను అడిగింది అనుకో, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తాం కదా, చెప్పాలి కూడా. ఏం చెప్తాము, ఇప్పుడు దాకా మనకేం అర్థమైందో అది చెప్తాం, ఇప్పుడు దాకా మన అవగాహనలు ఏముందో అది చెప్తాం కదా. ఇంకా జర మంచిగా చెప్పుర్రి అంటే, అగో ఆదివారం ఆదివారం మంచిగా పొద్దుగానే లేచి ఇంత స్నానం చేసి బట్టలు వేసుకొని ఆరాధనకు రావడమే భక్తి అని చెప్పమా? చెప్తాం, తప్పకుండా చెప్తాం. దేవుడు ఏమంటున్నాడంటే, కరెక్ట్ మంచిగా చేస్తుంది కానీ అది పూర్తి కాలేదు ఇంకా, ఆ భక్తి ఇంకా పూర్తి ఉట్టి మొదలవుతుంది, అది దాంతోని మొదలవుతుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మన భక్తి పూర్తి కావాలంటే మన జీవితంలో మనం ఏదో మన విశ్వాసాన్ని బట్టి మనము యేసు ప్రభుని పోలి ఆయన అడుగుల్లో నడిచి ఆయన వలె మనము జీవించాలి. జీవించటకి ఏం చేయమంటుండంటే, మీ భక్తిలో మీరు చేయవలసిన పని పాటలు పాడడం, ప్రార్థన చేయడం కదా, వాక్యం వినడం, అన్నీ చేస్తూ ఉండగా ఇంకొకటి మిగిలి ఉన్నది. ఏంటట మిగిలి ఉంది, తల్లిదండ్రులు లేని పిల్లలను ఆదుకోవాల, విధవరాండ్ల ఇబ్బందుల్లో వారికి సహాయము చేయాలి. అప్పుడు నిజంగా మనము దేవుని పిల్లలుగా ఈ లోకం మనల్ని గుర్తిస్తుంది, దేవుడు మనల్ని దీవిస్తాడు. చదువుకోబడినటువంటి సువార్తల పాఠ్యభాగంలో మత్తయి సువార్త ఏ అధ్యాయం చదివినాం మనం, 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. అంటే ఇంకా ప్రార్థన చేసినప్పుడు ఇది అది అది ఇది ఇట్లా అట్లా ఇక ఉన్నాయి లేని అన్ని మాటలు పెట్టేసి ఇక దబాంచి ప్రార్థన చేసేది భద్రం సుమ అని అంటున్నారు. రెండవది విస్తరించి మాట్లాడటం వలన, ప్రార్థన చేసినప్పుడు ఇంకా విస్తారముగా, అంటే ఈయన ఉద్దేశం ఏంది, ప్రభు ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ప్రార్థన చేయడమే భక్తి అని అనుకోకు సుమ అని అంటున్నారు. ఎంత చేస్తే అంత భక్తి అని అనుకోకు, అది భక్తే కాదని కాదు, కానీ ఇంకొకటి వేచి ఉన్నది. ఏంటది? లేదు ఇక్కడ మనకు తల్లిదండ్రులు లేని పిల్లలను ఆదరించుట, విధవరాళ్లను తమ ఇబ్బందుల్లో ఆదరించుట అతి పరిపూర్ణమైన భక్తి. కాబట్టి ఇక ప్రార్థన అంటే కేవలం ప్రార్థన ద్వారానే భక్తి అంతా ప్రదర్శించేటటువంటి ప్రార్థన కాదు అని అంటున్నారు. ప్రార్థన నిజం, కానీ ప్రార్థననే ఇక పూర్తి భక్తి అనుకోవడము భద్రం సుమ, వ్యర్థమైన మాటలు విస్తారమైన మాటలతో చేసి ఇంకా ఇదే భక్తి అని అనుకోకు. నిజమైన భక్తి ఏదనగా, తల్లిదండ్రులు లేని పిల్లలను, విధవరాండ్లను, వారి యొక్క ఇబ్బందుల్లో వారిని పరామర్శించుట, సహాయము చేయుట, మందలించుట, మన చేతనైనది సహాయము మనము చేయుట, వాళ్ళ కొరకు ప్రార్థన చేయుట అది ప్రాముఖ్యమైనది, వారి కొరకు పని చేయుట అది ప్రారంభం. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు, అప్పుడు
నీ భక్తికి పరిపూర్ణత వస్తుంది. ప్రార్థన చేయాల, పాటలు పాడాల, ఆరాధన చేయాల. పీద పేద సాద ఈ పిల్లల మన తల్లిదండ్రులు లేని వారి పట్ల, పెద్దవరాళ్ళ పట్ల నీ వంతు సహాయం నువ్వు అందించ, అప్పుడు నిజమైన దేవుని బిడ్డల యొక్క పరిపూర్ణత మనలో ఉంటుందని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి జీవితం మనం పాటించి అసలైన శిశులైన దేవుని భయభక్తుల్లో ఉండుటకు దేవుని తన యొక్క ఆత్మాభిషేకం మనకు విరివిగా దయచేయును గాక. ఆమేన్.